హాయ్ హలో దిస్ ఇస్ సర్తాజ్ అండ్ వెల్కమ్ టు టీవీ స్పోర్ట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాక్ టైం కొనసాగుతుంది పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ విరాట మళ్లీ దురదృష్టవ అవుట్ అయ్యారు రెండు ఫోర్లు ఓ భారీ సిక్సర్తో దూకుడుగా ఆడిన విరాట్ చివరకు విధిరాతకు బలయ్యాడు కగీసో రబాడా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఏమాత్రం ఊహించని రీతిలో పెవిలియన్ కి చేరాడు ఆ ఓవర్ రెండో బంతిని కగీసో రబాడా షార్ట్ పిచ్గా వేయగా విరాట్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు అయితే ఆ స్లో బంతిని అంచనా వేయడంలో విరాట్ విఫలమయ్యాడు దాంతో బంతి అతని డొక్కలో తాకి గాల్లోకి లేచి షార్ట్ ఫైన్ లెగ్ లో ఉన్న రాహుల్ చాహర్ చేతిలో పడింది దాంతో పంజాబ్ ఆటగాళ్లు అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు విరాట్ మాత్రం అవుట్ కాదని డొక్కల్లో తాకిందని సైగా చేస్తూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ రీప్లే లో బంతి బ్యాట్ ను మిస్ అయి అతని గ్లౌజ్ ను ముద్దాడినట్లు కనిపించింది ఇక స్నీకో మీటర్ లో గీత రావడంతో థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చారు ఇక ఇలా అవుట్ రావడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు ఆకాశం వైపు చూస్తూ ఆ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఓ దేవుడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని గట్టిగా అరుస్తూ మైదానం వీదాడు దీనికి సంబంధించిన వీడియో నెటింటా వైరల్ కాగా విరాట్ కోహ్లీ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోలేదని పరిస్థితులు అతనికి ఏమాత్రం కలిసి రావటం లేదని కామెంట్స్ చేస్తున్నారు ఇక విరాట్ ఇలా దురదృష్టవశాత్తు అవుట్ అవటం ఇదే తొలిసారి ఇక విరాట్ ఇలా దురదృష్టవశాతం అవుట్ అవ్వడం ఇదే తొలిసారి కాదు ఈ సీజన్లో అంపైర్ల తప్పిదానికి కూడా అతడు బలయ్యాడు విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు వాడి కేవలం రెండు వందల ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేశాడు ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉడగా మూడు మ్యాచ్లలో అతడు గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు ఈ క్రమంలోనే బ్యాటింగ్ కు అనువైన తాజా మ్యాచ్లో మంచి మొమెంటం అందుకున్న తర్వాత అవుట్ అవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు